ఏమిటండి అన్నయ్య గారు, పెళ్లి ఇంత హడావిడిగా ఫిక్స్ చేశారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగా మ్యాచ్ అయ్యారు, తడిపేశారు. అయితే మాత్రం మూడో ముందు ముహూర్తం ఏమిటండి? మన చేతుల్లో ఏముందండి? ఆ అందుకే అన్నారు పెద్దలు. ఏమన్నారు? మ్యారేజ్ చేస్తారు మేడ్ ఇన్ హెవెన్ అని. అదేమిటండి మా వాళ్ళు అలా అన్నారు? ఏమన్నారు ఏమిటి? పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని. నేను ఇంగ్లీష్ లో చెప్పింది అదే. నేను అదే తెలుగులో ఏడ్చాను. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, అల్లుడు ఏం చేస్తున్నావు ఏమిటి? ఒంగుని బట్టలు వేసుకోబోతుంటే లోపల మీరు వచ్చారు. పంప తీసి ప్యాంటు షర్ట్ తోటి పెళ్లి బిడ్డల మీదకి వచ్చేస్తావా ఏమిటి? అలా రాకూడదు. మన సాంప్రదాయం ప్రకారం పంచ కట్టుకుని ఉత్తరేం వేసుకుని రావాలి. ఇవిగో ఇవి కట్టుకో. ముందు నేను తెచ్చినవి కట్టుకోవాలి. అలా ఏం వీల్లేదు, ముందు నేను తెచ్చినవే కట్టుకోవాలి. నేను వాడి మేనమావని. నేను మేనమావనే పెద్ద ముండావాడిని. ముందు అయినా సరే నా బట్టలే కట్టుకోవాలి. కట్టుకోవాలి లేదు నాకు. మీ ఇద్దరు నావి కట్టుకొని నావి కట్టుకో అంటే బట్టలు లేకుండా పెళ్లి పెట్ల మీద రావాల్సి వస్తుంది. అయ్యబ్బో అలా వద్దలుడు, పొరపాటు నువ్వు అలా వచ్చావంటే అక్కడ పెళ్ళైన ఆంటీలు చాలా మంది ఉన్నారు, పడిపోతారు. అందుకే కాసేపు మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి, మీ ఇద్దరికి నచ్చేటట్టు ఈ రెండు పంచెలు కట్టుకుని వస్తాను. యా షూర్, పదండి పదండి. ఏమిటా కక్కుర్తి, కావాలంటే తలుపు తెరవమంటాను, లోపలికి వెళ్ళి చూడండి. వద్దులేండి, మా జ్యోతిష్కుడు నాకు పూర్ణ ఆయుష్ ఉందని చెప్పాడు కదా, మూసుకుని. దేవుడా, ఓ మామూలు దేవుడా, ఏడిస్తే పాలిచ్చే అమ్మని తీసుకెళ్లావు, చదువుకోవడానికి పుస్తకాలు కొనిచ్చే నాన్నని తీసుకెళ్లావు, చివరికి నాకు పనిచ్చిన ప్రతి ఓనర్ని తీసుకెళ్లావు. ఏ దిక్కు లేని ఈ దిక్కుమల్నోడికి నువ్వే దిక్కయ్యావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. సొల్లాపి విషయం చెప్పు. ఇదేంటి, దేవుడేనా మాట్లాడింది? స్వామి మీరేనా? ఎరా, దేవుడు పాలు తాగితే చూస్తారు, దేవుడు కన్నీరు కారిస్తే చూస్తారు, మాట్లాడితే ఎందుకు అంత షాక్ అవుతారు? అది అంటే మీరు నోటితో మాట్లాడారో తొండంతో మాట్లాడారో చిన్న కన్ఫ్యూజ్ అయిపోయాను. నోరు మూసుకొని మ్యాటర్కి రా, అవతల కాస్ట్లీ భక్తులు వచ్చే టైం అయింది. స్వామి, ఇప్పటిదాకా నేను అడిగింది ఏది మీరు నాకు ఇవ్వలేదు, చివరాఖరికి ఒక గొప్ప పని చేయబోతున్నాను, ఈ పనికి దయచేసి అడ్డుపడకండి స్వామి. తథాస్తు. అంటే ఈ నా కోరికకి పువ్వు సిగ్నల్ ఇచ్చావు అన్నమాట. అమ్మయ్యా, జీవితంలో ఈ ఒక్క కోరిక యాక్సెప్ట్ చేసావు. థ్యాంక్స్ స్వామి, వస్తా. ఆటో బాబు ఎక్కడికి సార్? ట్యాంక్ బండ్ వస్తావా? ఏ సార్, పొద్దున పొద్దున కలర్ఫుల్ టీషర్ట్, మెళ్ళ పూసల దండ, చేతిలో గులాపు, ప్లేస్ ఏమో ట్యాంక్ బండ్. పూరితన్ అపాయింట్మెంటా సార్? హుస్సేన్ సాగర్ తో ఎంగేజ్. ఇదేంటి సార్ కొత్త ఉంది? చూడాలనుంది కదా, నాతో రా, టికెట్ లేకుండా ఫ్రీ షో. ఎక్కడ సార్? ఒరే కృష్ణ, అల్లుడు గారు, కృష్ణుడు, అల్లుడు గారు, ముహూర్తానికి టైం అవుతుంది రా, లోపల ఇంకా ఏం చేస్తున్నావు? అల్లుడు గారు, అల్లుడు, ఎడివిడు, ఇదిగో ఏదన్నయ్య గారు బాత్రూమ్ లో ఉన్నాడేమో వెళ్ళి చూడండి. అల్లుడు, అన్నయ్య గారు ఇక్కడ లేడండి. ఇదేమిటి అన్నయ్య గారు, మన పంచులు రెండు కిటికీ కట్టు ఉన్నాయేమిటి? అర్థమైంది, వాడు మనల్ని సాటిస్ఫై చేస్తాను అంటే ఒక పంచి తర్వాత ఇంకో పంచి కట్టుకుని వస్తాడనుకున్నాను, కానీ ఒక పంచికి మరో పంచి కట్టి ఇలా జారుకుని పంచిస్తాడనుకోలేదు. ఇలా జారుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్పమా? చెప్పమా అమ్మమోహన్, ఇలా జారుకున్నాడంటే ఎన్ని తెలుగు సినిమాల్లో చూడలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బాబోయ్. అంటే ఇంకా అంటే ఏమిటి? ఉందా జెండాపై కపిరాజు చంపు జిలానీడెళ్తున్నాడప్పా. హలో గణేష్ మహారాజ్ కి. ఏం చేస్తున్నావు అపాయింట్మెంట్? అంటే చూసాడంట? అవును. అరే ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా సావనికి? ఏ ఇక్కడ లోతు ఉండదా? లోతేం కర్మ, ఒకటి రెండు మట్టి మశానం చెత్త చెదారం సర్వం ఉంటాయి దాంట్లో, అందులో దూకి నీళ్లు మింగినవి అనుకో, మింగలేక కక్కలేక సావలేక బతకలేక కంపు సాగు వస్తావు. అవసరమా చెప్పు, నా మాట విని రా. రాదమ్మి రా, దిగు రాదమ్మి, ఫ్రెష్ వాటర్ తమ్మి, డౌట్ ఏం పడకు, నిన్నెవరు కాపాడికి రాకుండా నేను చూసుకుంటా. ఎవడైనా చేస్తానంటే ఆపుతాడు, వీడేంటి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం, ఇది నా విజిటింగ్ కార్డు, ఈ డబ్బులు ఉంచుకో. తీసుకుంటే తీసుకున్నావు గానీ నా చావు గురించి మా వాళ్ళందరూ చెప్పే, కొంచెం నా దహన సంస్కారాలు భార్యతను చేయించు. అరే దేగలేదు రేపు,
అన్ని ఛానల్స్ ను పిలిచి బాగా కవరేజ్ చేయించు. ఆ టీవీ నేను వాళ్ళకి పర్సనల్ గా చెప్పు. పాపులేషన్ ఎక్కువ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ కూడా ఇచ్చిస్తారా బై? తు చల్లరా బై. అరే నడరా బై. అరే ఫస్ట్ టైం సాగు లైవ్ లో చూస్తున్నారా బై? అరే దూకురా బై. అరే కూదురా బై. ఆ టాటా బై. बोलो गणेश महाराज की जय. స్వర్గం ఎంత ప్రశాంతంగా ఉంది. అరే నువ్వేంటి స్వర్గంలో? అంటే నేను చచ్చిపోయాక నా కోసం నువ్వు వచ్చావా? ఆటో అన్నా నువ్వు సావలేదురా బాయ్. నువ్వు దూకిన వెంటనే నీ వెనకాల ఏనుగు వచ్చి దూకిని ఆ దెబ్బకు రివర్స్ వచ్చి నువ్వు ఈడబడ్డావు. ఏకబడి దేకుతారు ఏనుగా? లోతు లేదనుకుంటా అనవసరంగా దూకాను. అరే వినాయకుడు స్వామి, అక్కడ నాకు దూకమని వరమిచ్చి నన్ను కాపాడడానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యావా స్వామి? ఆహా గణేష, చెయ్యి చెయ్యి గణేష, చెయ్యి కొడతా గణేష, చెయ్యములిచ్చు బుజ్జ గణేష. గణేష ఆపుతావా? నా పేరు కృష్ణ శాస్త్రి, నేను సూసైడ్ చేసుకోవడానికి వచ్చాను. అంతే? నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వచ్చావా? అంటే నువ్వు కూడానా? అవునన్నా. ఇంతకీ ఏంటి ప్రాబ్లం? లవ్ ఫెయిల్యూర్. నీది లవ్ ఫెయిల్యూర్? ఎందుకలా మాటి మాటికి షాక్ అవుతావు? ఎందుకంటే నాది లవ్ ఫెయిల్యూర్. నువ్వు వృత్తి కృష్ణను, వీడు అభిషేక్ బచ్చను, మీ ఇద్దరు లవ్ స్టోరీ. అరే ఏముందిరా మీ మొహాల్లో లవ్ సక్సెస్? గారికే పోయి మొహాలు సరిగ్గా కనిపించి అద్దాలు కొనుక్కోండి. లవ్ అంట లవ్. ఏంటి వాడంత హీనంగా మాట్లాడుతున్నాడు? మనం మనుషులం కాదా, ప్రేమించకూడదా? వదిలే అన్నయ్య, ఏనుగుని చూసి కుక్కలు అలాగే మరుగుతాయి. మిమ్మల్ని కాదన్నయ్య, సామెత చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దాం? అలా వెళ్ళి ఒక స్ట్రాంగ్ టీ తాగుదాం. ఆ తర్వాత చెరో అద్దం కొనుక్కుందా. అన్నా ఇప్పుడు నేను అంటే కలర్ ఏమో బ్లాక్, హైట్ ఏమో షార్ట్, నన్ను కాదందంటే అర్థం ఉంది. నీకేంటన్నా? మంచి హైట్, మనిషి కంటే వెయిట్, కలర్ ఏమో ఫుల్ వైట్. నిన్ను కాదన్న ఫుల్ ఎవరన్నా? మా నాన్న. అంటే నువ్వు ప్రేమించింది మీ నాన్న? రియాక్షన్ వద్దన్నా, కొంచెం డీటెయిల్డ్ గా చెప్పు. మా నాన్న పేరు ఓంకార శాస్త్రి. ఓంకార శాస్త్రి? ఏంటి అలా చూస్తున్నావు? పేరులోనే అంత డెప్తుందంటే ఫ్లాష్ బ్యాక్ లో ఇంకెంత డెప్తుంటుందో? చెప్పే చెప్పే, డీటెయిల్డ్ గా చెప్పే. నియమన ఇష్టంలో ఆభరణాలుగా, పరువు ప్రతిష్టంలో విభూది రేఖలుగా ధరించి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిచ్చే మా నాన్నగారు ఉదయాన్నే లేచి సంధ్యావందనం గావించి వేద వేదాంగాలు అందరికీ వినిపించేలా కాదు చదివించేవాడు. ఎక్కడిదిరా ఈ అపశృతి? క్యాసెట్లో అపశృతి ఎలా వస్తుందిరా? మేము మీ దగ్గర చేరినప్పటి నుంచి అదే క్యాసెట్ పెడుతున్నారు, అరిగిపోదాం మరి. అవును రోయ్, అవును రోయ్. కూర్చో కూర్చో. గురుగారు పాఠం చెప్తారు. పాఠం చెప్తానని నేను చెప్పానా? ఒరే, మీరు భగవద్గీత శ్లోకాల పోటీలో పాడటానికి మీకు కొన్ని శ్లోకాలు చెప్పాను కదా. చెప్పలేదు గురుగారు, వినిపించారు. చెప్పలేదు గురుగారు, వినిపించారు. అదే లేవాయ్, వినిపించడం అంటే చెప్పడమే. ఏది, వాటిలో కొంచెం శ్లోకం చెప్పు. అలాగే గురుగారు, చెప్తాను. పవిత్రానాగ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామ యుగే యుగే. శ్లోకం బాగా చెప్పావరా, పోటీలో కూడా ఇలాగే చెప్పు. ఎవరు నేర్పారంటే మా గురువు గారని చెప్పు. అర్థం అడిగితే ఏం చెప్పాలి గురువు గారు? శ్లోకం నేర్చుకున్న వాడు అర్థం నేర్చుకోలేదురా వేధవా. క్యాసెట్ లో లేదు గురువు గారు. అవును కదా. రే నీకెందుకురా, నువ్వు ఖండ ఖండాల కింద శ్లోకం చెప్పు, అర్థం నేను చెప్తాను. పవిత్రానాగ సాధూనా, చాలా కష్టంగా ఉంది వేధవా. పవిత్రానాయ సాధువునాం, సాధువులు పవిత్రులే ఉన్నారు. పవిత్రులైన సాధువులను తర్వాత వినాశాయ చతుష్కృతాం. వినాశాయ చతుష్కృతాం, పవిత్రంగా ఉన్న సాధువులను వినాశనము చేస్తున్న వాళ్ళు ఎవరు, ఎవరున్నారు? టీవీ ఛానల్సే కదా. అంటే పవిత్రంగా ఉన్న సాధువుల్ని టీవీ ఛానల్స్ నాశనం చేస్తున్నాయి అని అర్థం. ఇంకా ఉంది గురువు గారు. చెప్పరా. ధర్మ సంస్థాపన అర్థాయాం సంభవం ఇగే ఇగే. రండి గురువు గారు. ధర్మం అనే సంస్థను స్థాపించి ప్రతి యుగము మనము సంభావనల్ని దండుకోవచ్చు అని దీని అర్థంరా నాన్నగారు. పవిత్రానాయ కాదురా, పరిత్రానాయ అంటే రక్షించడం.
మంచిని కాపాడటం కోసం చెడును సంహరించి ధర్మాన్ని నాలుగు పాదాలపై నడపడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇది దీని అర్థం. మరి గురుగారు అలా చెప్పారేంటి అన్నయ్య? నాన్నగారు మీకు తెలుసో లేదని టెస్ట్ చేస్తున్నారు అంతే. ఎలెవర్రా మీరు? అమ్మనేమ్, నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి మీ నాన్న శంకరాభరణం సోమయాజులు అనుకున్నాను. కాదు, పక్క ఎంఎస్ఆర్ టైపు. అర్థాన్ని మార్చి చెప్పాడంటే మీ నాన్నకి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. అవును, ఆయన బిల్డప్ కాపాడుకోవడానికి, అగ్రహారంలో ఆయన పరువు ప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి నా జీవితాన్ని పూజలకి పునస్కారాలకి అంకితం చేశాడు. అరతి తీసుకోండి అమ్మా. ఓం గణనాథ గణపతి కుంభవామహే కవింకవీనా ఉపాశ్రవసం. నాకేమో మోడర్న్ గా ఉండాలని, అందమైన అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలని కోరిక. దానికి తగ్గట్టుగానే ఎక్కడికెళ్ళినా అందమైన అమ్మాయిలు, గుళ్ళోకెళ్తే అందమైన అమ్మాయిలు, వ్రతానికెళ్తే అందమైన అమ్మాయిలు, ఏదన్నా పూజలకెళ్తే అందమైన అమ్మాయిలు. వాళ్ళని చూడగానే నాలో తెలియని ఏదో పులకింత. పులకరింత అంటే నువ్వు కూతకొచ్చావన్నా, వయసులో ఉన్నావు కదా. అలా ఒక రోజు నేను పూజ చేస్తుంటే ఒక అందమైన అమ్మాయి నన్ను చూసి నవ్వింది. అప్పుడు నువ్వేం చేసావు? నేను కూడా నవ్వాననుకో. అబ్బో, అప్పుడు అమ్మాయి ఏం చేసింది? తను సీరియస్ గా నా దగ్గరికి వచ్చి వచ్చి అమ్మయ్యా, ఇన్నాళ్ళకు నా సిగ్నల్ అందిందా దేవుడా? చెప్పండి. అది చెప్పండి. అది ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఎలాగోలా చెప్పండి. నాకు మహేష్ బాబు లాంటి అందగాన్ని మొగుడుగా వచ్చేలా ఆశీర్వదించండి. మహేష్ బాబు కావాలంట, దీనికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? అందరూ వాళ్ళనే కోరుకుంటే మన పరిస్థితి. ఏంటి కోపం వచ్చిందా? నాకు కూడా కోపం వచ్చింది. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ఏం చేసావు? నేను కూడా ఆ రోజు నుంచి అందమైన హీరోయిన్ కలగంటో మొదలు పెట్టాను. కలలా? టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్?